నమస్తే. డైలీ మిర్రర్ కార్యక్రమానికి స్వాగతం. బీజేపీ వ్యూహం మార్చింది. పెద్ద రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటోంది. మరి ప్రత్యర్థులకు కమలనాథులు కొత్త సవాల్ విసురుతారా? ఇవన్నీ వ్యూహాత్మకమైన పొత్తు పొడుపులా లేక రాజకీయంగా సరికొత్త ఎత్తుగడలా? ఇంతకీ రాష్ట్రాల్లో కూటములు పార్టీని గట్టెక్కిస్తాయా? స్థానిక లెక్కలు కమలానికి కలిసొస్తాయా? మరి ఎన్నికల తరువాతే పొత్తు అన్న కాంగ్రెస్ లెక్కేంటి? స్థానిక పరిస్థితులు హస్తాన్ని అధికార పీఠం ఎక్కిస్తాయా? ఆ పొలిటికల్ ఫ్రెండ్షిప్ ఏంటో డైలీ మిర్రర్ లో చూద్దాం. మహారాష్ట్రలో శివసేనతో ఫ్రెండ్షిప్, తమిళనాడులో అన్నాడీఎంకేతో స్నేహం. నిజానికి ఈ రెండు పార్టీలకు ఏ సంబంధం లేదు, కానీ ఈ రెండూ బీజేపీకి కావాలి. కారణం, అక్కడ ఒంటరిగా గెలిచే సీన్ లేదు, అందుకే లోకల్ పార్టీలను ఆశ్రయించింది. మోదీ ప్రభుత్వం దేశంలో చాలా అభివృద్ధి చేసింది అంటున్న బీజేపీ ఇప్పుడెందుకు ప్రాంతీయ పార్టీలతో జట్టు కడుతోంది? తాను చేసిన అభివృద్ధి మీద నమ్మకం లేదా? తమిళనాడులో అన్నాడీఎంకేతో పొత్తు, మహారాష్ట్రలో శివసేనతో పొత్తు, బీహార్లో జనతాదళ్ యూతో పొత్తు. ఇది ఎన్నికల ముందు కమలనాథుల దూకుడు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీతో పొత్తులు పెట్టుకుంటున్నారు. జాతీయంగా కమలం ప్రభ ఏమాత్రం తగ్గకుండా ముందే జాగ్రత్త పడుతున్నారు. అధికారంలోకొచ్చిన తొలినాళ్లతో పోలిస్తే బీజేపీ నేతలు కాస్త పట్టు విడుపులను ప్రదర్శిస్తున్నారు. అందుకే సీట్ల విషయంలోనూ మరీ పట్టుదలకు పోవడం లేదు. సార్వత్రిక ఎన్నికల్లో గెలవడానికి ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కదా, బీజేపీకి విజయావకాశాలు మెరుగుపడినట్టేనా? ఇటీవల కాలంలో వరకు కూడా బీజేపీ మిత్రులు కోల్పోవడం మొదలుపెట్టింది. తెలుగుదేశాన్ని కోల్పోయింది, ఆర్ఎల్ఎస్పీని కోల్పోయింది, శివసేనను కోల్పోతారేమో అని అనుమానం వచ్చింది. మీకు అప్నాదల్ డౌట్ఫుల్ అయింది, పీడీపీని కోల్పోయింది. ఇలా ఒక దశలో లోక్ జనశక్తి పార్టీ కూడా ఉంటుందా అని అనుమానం వచ్చింది. అందువల్ల ఎప్పుడైతే మిత్రుల్ని కోల్పోతున్నదో బీజేపీ బలహీన పడుతోంది అనేది అర్థమైంది. దీనికి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ అనేక మంది మిత్రులను జాతీయ స్థాయిలో కలుపుకొని కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం అప్పుడు, బెంగాల్లో మమతా బెనర్జీ దీక్షకు, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ దీక్ష, ఓటింగ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు వ్యతిరేకంగా ఇలా సమయం దొరికినప్పుడు, సందర్భం దొరికినప్పుడల్లా ఐక్యతా రాగాన్ని వినిపిస్తూ వచ్చింది. దీన్ని గమనించిన బీజేపీ నాయకత్వం, ప్రతిపక్షాలు ఫోటోలు తీసుకుంటూనే ఉన్నారు, ఉండనియండి, మనం పొత్తులు ఫైనల్ చేసుకుందాం అన్నారు. ఇప్పుడు అది జరుగుతున్నది. మహారాష్ట్రలో పరిస్థితి చూస్తే ఈ రాష్ట్రంలో 48 లోక్సభ స్థానాలున్నాయి. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రం ఇదే. కిందటి ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడంతో ఎక్కువ మెజారిటీని పొందలేకపోయాయి. అందుకే ఈసారి మహారాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయడానికి సిద్ధమయ్యాయి. బీజేపీకి 25 లోక్సభ స్థానాల్లోనూ, శివసేన 23 స్థానాల్లోనూ పోటీ చేస్తాయి. ఇక్కడ మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా రెండు పార్టీలు చిరిసగం చోట్ల పోటీ చేస్తాయి. బీజేపీ శివసేన కలిపి 41 లోక్సభ స్థానాల్లో గెలుపొందాయి. మరో స్థానంలో ఎన్డీఏ సభ్యుడు గెలుపొందారు. కాంగ్రెస్ ఎన్సీపీలకు 6 సీట్లు దక్కాయి. కానీ ఇక్కడ విషయం గుర్తుంచుకోవాలి, బీజేపీ శివసేన కలిసినా ఎక్కువ ఓట్లను పోగు చేసుకోవడం కష్టమే. ఎందుకంటే ఉన్న 48 సీట్లలో దాదాపు సగం స్థానాలు గ్రామీణ మహారాష్ట్రలోనే ఉన్నాయి. కాంగ్రెస్ ఎన్సీపీలకు ఇక్కడ బలమైన ఓటు బ్యాంకు ఉంది. ఈసారి రెండూ పొత్తు పెట్టుకున్నాయి కనుక మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ ఉన్నటువంటి మిత్రపక్ష మహారాష్ట్రలో ఎన్సీపీ, ఈ ఎన్సీపీ ఏంటంటే ఆయనకు ఎప్పుడు అవకాశం వస్తే శివసేనతోనైనా పోతాడు, అవకాశం వస్తే బీజేపీతో కూడా పోతాడు. అందువల్ల ఆయన, ఎందుకంటే ఈ కాంగ్రెస్ మిత్రుల్లో చాలా మంది రాహుల్ గాంధీతో పోటీ పడే వాళ్ళు ఉన్నారు. సమస్య ఎక్కడ వచ్చింది? ఇప్పుడు మమతా బెనర్జీ రాహుల్ గాంధీతో పోటీ, అఖిలేష్ యాదవ్ వాళ్ళ నాన్న ములాయం యాదవ్ రాహుల్ గాంధీతో పోటీ, బీఎస్పీ నాయకురాలు మాయావతి రాహుల్ గాంధీతో పోటీ, ఎన్సీపీ నాయకులు శరద్ పవార్ రాహుల్ గాంధీతో పోటీ, ఇక మిగిలింది ఎవరంటే స్టాలిన్ ఒక్కడు ఉన్నాడు. అందువల్ల ఆ స్టాలిన్ ఒక్కడే రాహుల్ గాంధీ అన్నాడు. మీరు గమనించండి, ఎవ్వరం లేదు. స్టాలిన్ రాహుల్ గాంధీ అన్న తర్వాత కోరస్ లేదు. సో అందువల్ల ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్కు ఉన్న ప్రత్యేక ఇబ్బంది ఏంటంటే, కాంగ్రెస్ నాయకుడు అయిన రాహుల్ గాంధీతో సరిసమానంగా హోదా అడుగుతున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఏంటంటే, ఇప్పుడే ఎందుకు రాహుల్ గాంధీని నెత్తి మీద పెట్టుకోవాలి, ఎలక్షన్ల తర్వాత ఏం అవకాశం మనకే ఉంటుందేమో అని.
హిందుత్వంతో పాటు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తాము కలిసికట్టుగా పోటీ చేస్తున్నామని అంటున్నాయి శివసేన బీజేపీ. పుల్వామా ఘటనను దృష్టిలో పెట్టుకుని బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పింది శివసేన. కానీ 2014 నుంచి ప్రస్తుత పొత్తు ముందు వరకు బీజేపీపై శివసేన స్టేట్మెంట్స్ చూసిన వారికి ఈ పొత్తు రుచించదు. కాకపోతే పోల్ మేనేజర్లను కన్విన్స్ చేసిన శివసేన ఇప్పుడు ఓటర్లను ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. అదే సమయంలో కాంగ్రెస్ ఎన్సీపీలు ఉమ్మడి పోటీ విషయంలో కార్యకర్తలను సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. అప్పుడే కమలనాథులు శివసేన సైనికులను ఎదుర్కొని విజయం సాధించడానికి కాంగ్రెస్ ఎన్సీపీలకు వీలవుతుంది. దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలున్న రాష్ట్రాల్లో తమిళనాడుది 4వ స్థానం. ఇక్కడ 39 స్థానాలున్నాయి. అధికారంలో ఉన్న అన్నాడీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. పట్టాలి మక్కలు కచ్చి పీఎంకేతోనూ జట్టు కట్టింది. 5 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. 25 స్థానాల్లో అన్నాడీఎంకే బరిలోకి దిగుతుంది. పీఎంకే 7 స్థానాల్లో పోటీ చేయబోతోంది. మిగిలిన 2 స్థానాల్లోనూ కూటమితో పాటు ఉండే చిన్న పార్టీల కోసం విడిచిపెట్టారు. పీఎంకేకు రాజ్యసభ బెర్త్ విషయంలోనూ అన్నాడీఎంకే ఓకే చెప్పింది. అన్నాడీఎంకే కోటాలో ఉన్న 25 స్థానాల్లోనూ కొన్నింటిని ఇతర పార్టీలకు కేటాయించే ఛాన్స్ ఉంది. ఇక తమిళనాడులో అన్నాడీఎంకే మొదటి నుంచి కూడా బీజేపీకి మిత్రపక్షంగానే అప్రకటిత మిత్రపక్షంగా ఉన్నారు. ఆ అన్డిక్లేర్డ్ అలై కాస్త ఇలా డిక్లేర్డ్ అలైంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే బీజేపీ పొత్తులు ఫైనలైజ్ చేసుకుంటే కాంగ్రెస్ ఫోటోలు దిగుతోంది. సో ఇదే తేడా అప్పుడు. ఇది ఇలాగే కొనసాగితే అంటే కాంగ్రెస్ బీజేపీ ప్రత్యర్థులంతా ఫోటోలు తీసుకుంటూ మురిసిపోతూ ఉంటే మాత్రం అమిత్ షా ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రం పొత్తులు ఫైనల్ చేసుకుంటూ పోతే ఆఖరికి ఎలక్షన్ రిజల్ట్ ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా వస్తుంది. ఇది గుర్తించలేకపోతే ప్రతిపక్షాలు తప్పే. జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే కంట్రోల్ అంతా బీజేపీ చేతుల్లోకి వెళ్లిపోయిందన్నది బహిరంగ రహస్యం. కమలనాథులు ఎలా చెబితే అన్నాడీఎంకే అలా నడుస్తోంది. కానీ తమిళ తంబీలు ఈ పొత్తును అంగీకరిస్తారా లేదా అన్నది చెప్పలేము. ఉప ఎన్నికల్లో అధికార పార్టీకి దిక్కు లేకుండా పోయింది. అలాంటిది వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కమలానికి ఓటేస్తారా లేదా అన్నది చూడాలి. అన్నాడీఎంకే బీజేపీల మధ్య స్నేహం కొత్త కాదు, 2 దశాబ్దాల కిందట ఉంది. కాకపోతే ఇప్పుడు లెక్క మారింది, అక్కడ అమ్మలేదు. అందుకే ఆ పార్టీని గుప్పెట్లో పెట్టుకుంది బీజేపీ. ఇక రజనీకాంత్ ఎలాగూ 2021 వరకు సీన్ లోకి రారు. ఇటు బీహార్ లోనూ ఇలాంటి స్కెచ్చే వేసింది బీజేపీ. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కమలనాథులతో కలిసి పోటీకి వెళ్తున్నారు. ఇంతకీ జేడీయు బీజేపీల మధ్య బంధాన్ని బీహార్ ప్రజలు అంగీకరిస్తారా? బీజేపీ అన్నాడీఎంకే పొత్తు తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోనూ ఉంటుంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగే అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనూ 2 పార్టీల మధ్య పొత్తు ఉంటుంది. అయినా ఈ 2 పార్టీల మధ్య పొత్తు కొత్తేం కాదు. 1998లోనూ ఉంది. అప్పుడు జయలలిత హయాంలో 39 స్థానాలకు గాను 30 చోట్ల గెలుపొందింది. కానీ 13 నెలల తర్వాత జయలలిత తన మద్దతును ఉపసంహరించుకోవడంతో నాడు వాజ్పేయి ప్రభుత్వం కూలిపోయింది. ఇక పీఎంకే సంగతి చూస్తే 2004లో అది ఎన్డీఏ నుంచి వెళ్లిపోయి 2014లో మళ్లీ చేరింది. ఈ మధ్యకాలంలో అది యూపీఏ కూటమిలో ఉంది. అన్నాడీఎంకే ఎంపీ తంబిదొరై ఇప్పటికే లోక్సభ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నారు. ఎన్డీఏలో కొనసాగకూడదు అనుకోవడానికి అన్నాడీఎంకేకు పెద్దగా కారణాలేం లేవు. రజనీకాంత్ సంగతి చూస్తే 2021లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. దీనివల్ల తమకు పోటీ తగ్గుతుందని ఈ కూటమి భావిస్తోంది. తమిళనాడులో 1960ల ముందు కాంగ్రెస్ పార్టీ పరిపాలన సాగిందే. అయితే ఆ తరువాత ద్రవిడ పార్టీల రాక వాటి ప్రాబల్యం బాగా పెరగడంతో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని కోల్పోయి పూర్తిగా చేతికలు పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ డిఎంకేతో పొత్తు పెట్టుకుని తన పునర్వైభవాన్ని సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ స్కెచ్ వేసింది. ఇందులో భాగంగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో 25 స్థానాల్లో డిఎంకే, 10 స్థానాల వరకు కాంగ్రెస్ పోటీ చేసే అవకాశం ఉంది. మరొక 4 పార్లమెంటు స్థానాలని మిత్రపక్షాలకి కేటాయించే అవకాశం ఉంది. తమిళనాడులో ఏ మేరకి పుంజుకుంటాం అనే అంశం కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కూడా హస్తగతం చేసుకోబోతోందా లేదా అనే విషయం మీద ప్రభావం చూపించబోతోంది. మరోవైపు ఈ రాబోతున్న తమిళనాడు ఎన్నికల్లో అమ్మా ద్రవిడ మున్నేట్ర కజగం బాధ్యతలు చూస్తున్న దినకరన్ ఎంతో కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. We'll be right back.
బీహార్లో జేడీయూతో బీజేపీ పొత్తు పెట్టుకోవడానికి చాలా కారణాలున్నాయి. రాష్ట్రాల వారీగా అధికార పార్టీలు లేదంటే ముఖ్య భూమిక పోషించే పార్టీలతో కమలనాథులు జట్టు కడుతున్నారు. బీహార్లో నితీష్ కుమార్తో కలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 40 సీట్లలో మెజారిటీ స్థానాల్లో గెలుపొందవచ్చని ఆశపడుతోంది. నిజానికి జేడీయూ బీజేపీతో దాదాపు 2 దశాబ్దాల పాటు జట్టు కట్టింది. కానీ 2013లో ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీని ప్రకటించడంతో అది ఎన్డీఏ నుంచి బయటకొచ్చింది. తర్వాత మళ్లీ కలిసింది. బీహార్లో చాలా కాంప్లెక్స్ అలయన్సెస్, ఎందుకంటే జేడీయూ ఉంది, లోక్ జనశక్తి పార్టీ ఉంది, మాంజీ పార్టీ ఉంది, మహాదళితులకు రిప్రజెంట్ చేసే పార్టీ. సో వీళ్ళందరినీ కలుపుకోవాలి. అప్పటికే ఆర్ఎల్ఎస్పి వెళ్ళిపోయింది. ఈ అన్ని పార్టీలు కలుపుకుంటే తప్ప విజయం సాధించలేరు. లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీకి సగం కన్నా ఎక్కువ 22 సీట్లు గెలుచుకున్నారు. జనతాదళ యూకు 2 సీట్లు వచ్చాయి. అప్పుడు కలిసి పోటీ చేయలేదు, విడివిడిగా పోటీ చేశారు. అందువల్ల తన సీట్లను వదులుకుంటే తప్ప మిత్రుల్ని కలుపుకునే అవకాశమే లేని రాష్ట్రం బీహార్. అందువల్ల బీహార్ పైన కేంద్రీకరించి త్యాగాలు చేసి కూడా ఆ పార్టీ తన సిట్టింగ్ సీట్లను త్యాగాలు చేసుకొని అక్కడ అలయన్స్ని పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ బీహార్ గిట్ట అలయన్స్ వెళ్ళిపోతే అప్పటికే టీడీపీ వెళ్ళిపోయింది, పీడీపీ వెళ్ళిపోయింది, ఆర్ఎల్ఎస్ వెళ్ళిపోయింది, అస్సాంలో ఏజీపీ వెళ్ళిపోయింది. ఇన్ని మిత్రులు వెళ్ళిపోతున్న సమయంలో అతి బలమైన మిత్రపక్షమైన జేడీయూ పోతే నష్టమని గుర్తించి బీహార్ను కంప్లీట్ చేసుకుంది. లోక్సభ ఎన్నికలకు 6 నెలల ముందు ఆర్ఎస్ఎల్పి పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రిగా ఉన్న ఉపేంద్ర కుష్వాల్ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమిలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇది జేడీయూ బీజేపీలపై ఏమైనా ప్రభావం చూపిస్తుందా అంటే చెప్పలేం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జేడీయూలు చెరో 17 స్థానాల్లో పోటీ చేస్తాయి. మిగిలిన 6 స్థానాల్లోనూ ఎల్జేపీ పోటీ చేస్తుంది. ఈ పార్టీకి జార్ఖండ్ నుంచి ఒక రాజ్యసభ స్థానాన్ని కూడా ఆఫర్ చేశారు. బీజేపీ లెక్క అలా ఉంటే కాంగ్రెస్ లెక్క మరోలా ఉంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ తో కలిసి పోరాడడానికి కొన్ని పార్టీలు మాత్రమే ముందుకొస్తున్నాయి. చంద్రబాబు ప్రయత్నాలతో పరిస్థితి మారినా ఎన్నికల తరువాతే పొత్తుపై మరికొన్ని పార్టీలు అభిప్రాయాన్ని చెబుతాయి. మరి ఈసారి పోరు ఎలా ఉండబోతోంది? బెంగాల్, ఉత్తరప్రదేశ్ తో పాటు ఇతర రాష్ట్రాల్లో రాజకీయం ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు చాలా కీలకం. అందుకే వీలైనంత వరకు ఎక్కువ సీట్లలో పోటీ చేయడానికి ప్రయత్నిస్తోంది. చంద్రబాబు చొరవతో పార్టీలన్నీ ఒకటవుతున్నాయి. ఎన్నికల ముందు కూటమి కట్టాయి. కాంగ్రెస్ కూడా ఇందులో ఉంది. 2014తో పోలిస్తే రాహుల్ గాంధీ ఇమేజ్ కూడా పెరిగింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం రాహుల్ గాంధీ తన వ్యూహాలను మార్చడమే. వచ్చే ఎన్నికల్లోనూ ఇలాంటి వ్యూహాన్ని అనుసరించడానికి హస్తం నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు ప్రియాంక గాంధీ కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు కనుక ఆమె ఇమేజ్ కూడా పార్టీకి ప్లస్ అవుతుందని నమ్ముతోంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ కూడా మిత్రులు కలుపుకోవాలని కోరుకుంటుంది. కానీ మ్యాక్రో లెవెల్ ఫ్రెండ్స్ కలుపుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి అర్థం కావాల్సింది ఏంటంటే జాతీయ స్థాయిలో మ్యాక్రో లెవెల్ అలయన్స్ వల్ల లాభం లేదు. మైక్రో లెవెల్ అలయన్స్ స్టేట్ లెవెల్లో జరగాలి. మోడీని ఓడించాలి అంటే, మోడీ అనే ఒక క్రికెటర్ను ఓడించాలంటే గ్రౌండ్లో బౌలింగ్ చేయాలి. కానీ కామెంటేటర్ బాక్స్లో కూర్చొని గట్టిగా మాట్లాడితే మోడీ ఓడిపోడు. అది కాంగ్రెస్కి అర్థం కావాలి. ఫీల్డ్కి వెళ్ళి బ్రహ్మాండమైన గుగ్లీ వేస్తే అప్పుడు మోడీ వికెట్ ఎగిరిపోతుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫీల్డ్ మీదకి పోకుండా పెవిలియన్లో, కామెంటరేటర్ బాక్స్లో, లేకుంటే డ్రెస్సింగ్ రూమ్లో, ఆఖరికి క్యాంటీన్లో, ఇక్కడ గట్టిగా మాట్లాడుతున్నారు. దానివల్ల అయ్యేది పోయలేదు. ఇది తెలుసుకోకపోతే మోడీ ఈ లోపల గ్రౌండ్లో ఎవడు లేకపోయినా అమిత్ షాను బాలేయమంటాడో కొడతాడు. ఆ రకమైనటువంటి తెలివి మోడీకి ఉన్నది. ఇది కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు ఆ తెలివి లేదు. పశ్చిమ బెంగాల్ వరకు బీజేపీకి చుక్కలు చూపిస్తున్నారు మమతా బెనర్జీ. చంద్రబాబు ప్రయత్నాలకు మద్దతిస్తున్నా ఎన్నికల తర్వాతే మద్దతు విషయంలో పూర్తిస్థాయి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానమంత్రి సీటుపై కన్నేసిన ప్రధాన నేతల్లో మమతా బెనర్జీ కూడా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ నాయకత్వాన్ని, రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని అంగీకరించడానికి ఇష్టపడడం లేదన్నది బహిరంగ రహస్యం. కాకపోతే వచ్చే ఎన్నికల్లో బెంగాల్లో కమలనాథులను ఏ మేరకు నిలువరించగలరు అన్నదానిపైనే ఆమె విజయం ఆధారపడి ఉంటుంది. జాతీయ స్థాయిలో మేము కలిసినాం. జాతీయ స్థాయిలో ఎవడు ఎవరితో కలిసి ఉంటే ఏమొస్తా నాకు అర్థం కాదు. మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడు కలిస్తే తెలుగుదేశంకి ఒక ఓటు పెరుగుతుందా, తృణమూల్ కాంగ్రెస్కి ఒక ఓటు పెరుగుతుందా నాకు అర్థం కాని అంశం. మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడు కలిసినా కలవకపోయినా మోడీకి తగ్గేది లేదు, పోయేది లేదు. అరవింద్ కేజ్రీవాల్ మమతా బెనర్జీ కలిస్తే ఎందుకు కలవకపోతుంది? కుమారస్వామి అరవింద్ కేజ్రీవాల్ కలిస్తే ఏమన్నా మారతాయా?
అందువల్ల రాజకీయ ప్రభావము లేని కలయికల వల్ల ఒక వాతావరణం ఆప్టిక్స్కి ఉపయోగపడుతుంది, ఎలక్షన్లో గెలవడానికి ఉపయోగపడదు. ఎలక్షన్లో గెలవాలంటే ఏం కావాలి? గ్రౌండ్ లెవెల్ అలయన్సెస్ కావాలి. ఇప్పుడు బీజేపీ చేస్తున్న తెలివైన పని అదే, గ్రౌండ్ లెవెల్ అలయన్సెస్ కంప్లీట్ చేసుకుంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చే వరకు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ అలయన్సెస్లో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క ఇబ్బంది ఉంది. ఉత్తరప్రదేశ్లో అత్యధిక లోక్సభ స్థానాల్ని గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్న అఖిలేష్ యాదవ్, మాయావతి ఎస్పీ బీఎస్పీల ఎన్నికల పొత్తుని ప్రకటించేశారు. ఉప ఎన్నికల వరకు బ్రహ్మాండమైన సక్సెస్ సాధించింది ఈ అలయన్స్. అంతెందుకు, ఉదాహరణకి అక్కడ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇలాఖా అయిన గోరఖ్పూర్లోనే బీజేపీకి షాక్ ఇచ్చింది ఈ అలయన్స్. ఇదే పరిస్థితిని ఈ రాబోయే ఎన్నికల్లో రిపీట్ చేసి 70కి పైగా లోక్సభ స్థానాలని కొల్లగొట్టేందుకే ఈ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయి. ఇక కాంగ్రెస్తో పొత్తు అంటారా? గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఎస్పీ పొత్తు పెట్టుకోగా అది ఆశించిన మేర ఫలితాలని ఇవ్వలేదు. ఇక మాయావతికి కాంగ్రెస్తో కలవాలని లేదు. అందుకే మొన్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్తో పొత్తు జోలికి ఈ పార్టీలు వెళ్ళిన పరిస్థితి మనకేమీ కనిపించలేదు. అయితే ఎలక్షన్ ఫలితాల తరువాత పోస్ట్ పోల్ అలయన్సెస్ సంగతి ఇప్పుడే చెప్పలేము, వేచి చూడాలి. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాలు ఉన్నాయి. ఆడ బీఎస్పీ అత్యాశకు పోతుంది. ఇప్పుడు మధ్యప్రదేశ్లో 50 సీట్లు అడిగింది. సో ఏమైనా పొత్తుకు రా అంటే మళ్ళీ ఒక మాకు ఇక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ 60 సీట్లు 30 సీట్లు అడిగేటట్టున్నారు ఎస్పీ బీఎస్పీ. సో పొత్తుకు రమ్మంటే ఇటు రమ్మంటే ఇల్లంతనాదే అన్నట్లు ఉన్నది వాళ్ళ పరిస్థితి. అందువల్ల అక్కడ బీఎస్పీ ఎస్పీతో పొత్తు అనే మాట మాట్లాడటానికే కాంగ్రెస్ గుండెల్లో రైలు పగలేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఏం పోయలేదు, మాకు సగం సీట్లు ఇవ్వంటారు. ఇక ఉత్తరప్రదేశ్కి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీని వద్దని ఎస్పీ బీఎస్పీలు అనుకుంటున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి వస్తే మాయావతి ఓపెన్ అయిపోయింది, మాకు ఓట్ ట్రాన్స్ఫర్ కాదు కాంగ్రెస్ పార్టీ వస్తే అని. అందువల్ల కాంగ్రెస్ పార్టీ అప్పర్ కాస్ట్ రిప్రజెంట్ చేస్తుంది, ఎస్పీ ముస్లిమ్స్ అండ్ బీసీస్ రిప్రజెంట్ చేస్తుంది, బీఎస్పీ ఎస్సీస్ రిప్రజెంట్ చేస్తుంది. అందువల్ల కాంగ్రెస్ పార్టీ వీళ్ళతో కలిస్తే కాంగ్రెస్కి వచ్చే అప్పర్ కాస్ట్ ఓట్ బీడీపీకి పోయింది. అందువల్ల ఇది నష్టము అనేది ఎస్పీ బీఎస్పీల అనుమానం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీజేపీ కుట్రలపై జాతీయ స్థాయిలో పోరాడుతున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు ఒకతాటిపైకి తెచ్చారు. ఢిల్లీ వేదికగా బీజేపీకి సవాల్ విసిరారు. వివిధ రాష్ట్రాల్లో మద్దతును కూడగడుతున్నారు. ఆంధ్రప్రదేశ్కు మోడీ ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయానికి సంబంధించి ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. దేశంలో ఉన్న రాజకీయ వాతావరణం విజయం ఎవరిది అని తేల్చేలా లేదు. అన్ని పార్టీలు ఇప్పటికే విజయావకాశాలపై లెక్కలు వేసుకుంటున్నాయి. దీంతో హోరాహోరీ పోరు తప్పదన్నది అర్థమవుతోంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సీన్ ఇదే. ప్రాంతీయంగా ఈ రెండు పార్టీలు వేరువేరు రాజకీయ పక్షాలతో పొత్తు పెట్టుకున్నా దాని పరమార్థం విజయం సాధించడమే. మోదీ ప్రభుత్వం అభివృద్ధి మంత్రాన్ని నమ్ముతూనే రాజకీయ తంత్రాన్ని కూడా ప్రయోగిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ప్రజానాడి పట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.